అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వాదనలపై రేపు నిర్ణయం ప్రకటించనున్నారు న్యాయమూర్తి. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఉదయం చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమలపాటి శ్రీనివాస్ వాదనను వినిపించారు. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వర్చువల్గా వాదనను వినిపించారు. లంచ్ బ్రేక్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనను వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని, కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కదా అంశానికి సంబంధించిన అప్డేట్స్ మామరాతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ సుభాన్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్, ఇంటీరియం బెయిల్ పైన ఈ రోజు హైకోర్టులో వాదనలు సాగాయి. ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా వర్చువల్ విధానంలో వాదనలు వినిపించగా, ఇక్కడ కోర్టు హాల్లో ప్రత్యక్షంగా దమ్మాలపాటి శ్రీనివాస్, సీనియర్ హైకోర్టు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ముందుగా వచ్చేసేసరికి ఈ కేసులో చంద్రబాబు నాయుడుని సుదీర్ఘ కాలం రిమాండ్ లో ఉంచడం సరికాదు. ఇప్పటి వరకు కూడా పోలీసులు, ఏదైతే సిఐడి అధికారులు ఏదైతే దర్యాప్తుకు అవసరమైన ఏవైతే ఉందో మొత్తం దర్యాప్తు అంతా కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి వాదనలు వినిపించారు. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు వెంటనే కంటికి శస్త్రచికిత్సతో పాటు ఇతర అనారోగ్య కారణాలకు సంబంధించి కూడా మెరుగైన చికిత్స అందించాల్సిన నేపథ్యంలో ఇంటీరియం బెయిల్ మంజూరు చేయాల్సిందిగా, అంటే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కూడా వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి వైద్యుల నివేదికలను కూడా న్యాయమూర్తికి అందజేశారు. అయితే ఇదే సందర్భంలో రెగ్యులర్ బెయిల్, ఇంటీరియం బెయిల్ రెండింటిపైన విచారణ సాగుతున్న నేపథ్యంలో న్యాయమూర్తి జోక్యం చేసుకొని ముందుగా ఇంటీరియం బెయిల్ పైన వాదనలు వినిపిస్తే అవసరం అనుకుంటే మధ్యంతర బెయిల్ సారీ రెగ్యులర్ బెయిల్ ను రేపటికి వాయిదా వేసుకున్నాము, ముందైతే మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన వాదనలు పూర్తి చేద్దామని చెప్పి సూచించారు. సూచించి లంచ్ విరామం ప్రకటించారు. లంచ్ విరామం తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన వాదనలు సాగాయి. దీనికి సంబంధించి ఏంటంటే అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడుకి వెంటనే బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అని, మెరుగైన చికిత్స, అదేవిధంగా కంటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వైద్యుల నివేదికను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ తరఫున న్యాయవాదుల వాదనలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇరువురు వాదనలు ముగిసిన తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. బహుశా ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన తీర్పు అనేది రేపు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వాస్తవంగా తీర్పు రిజర్వ్ అయిన తర్వాత తీర్పు ఎప్పుడు ప్రకటించేది అనేది న్యాయమూర్తి విచక్షణాధికారం మేరకు వెలువరించే అవకాశం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇంటీరియం బెయిల్ పిటిషన్, అనారోగ్య కారణాలు వీరెండింటినీ కానీ పరిశీలించి కానీ చూసినప్పుడు ఇంటీరియం బెయిల్ పిటిషన్ కు సంబంధించి రేపే న్యాయమూర్తి తన తీర్పు వెలువరించే అవకాశం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వాదనలు ఎప్పటి నుంచి వినాలి అనే అంశాన్ని రేపు నిర్ణయిస్తామని చెప్పేసి కూడా న్యాయమూర్తి ప్రకటించారు. సో ప్రస్తుతం అయితే మాత్రం ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ల పైన తీర్పు రిజర్వ్ అయింది, అది రేపు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా వాదనలు, ఇరు వర్గాల వాదనలు ఎప్పటి నుంచి వినాలనేది కూడా న్యాయమూర్తి రేపు నిర్ణయం ప్రకటించనున్నారు. సుభాన్. రైట్, థ్యాంక్ యూ రమేష్.